ఎన్టీఆర్ హోస్ట్గా తెలుగు బిగ్ బాస్ 70 రోజుల సమయంతో ముగిసిపోయింది. 16 మంది కంటెస్టెంట్స్తో బిగ్ బాస్ మొదలయ్యి ఫైనల్స్కి వచ్చేసరికి 5 మిగిలారు. వారిలో ఒక్కరు బిగ్ బాస్ విన్నర్గా నిలిచారు. ఇటీవలే గ్రాండ్ ఫినాలే దాదాపు 4.5 గంటల పాటు జరిగింది. ఈ షోని ఎన్టీఆర్ తన అల్టిమేట్ పెర్ఫార్మెన్స్తో సక్సెస్ఫుల్గా నడిపించాడు. ఇక ఎన్టీఆర్ తన చేతుల మీదుగా ఫైనల్ విన్నర్ని ప్రకటించిన తీరు అదిరిపోయింది. ఫైనల్గా శివబాలాజీ ఆదర్శ్లలో బిగ్ బాస్ సీజన్ విన్నర్గా శివబాలాజీని ప్రకటించడం, ఇక ఎన్టీఆర్ శివబాలాజీకి బిగ్ బాస్ ఫైనల్ విన్నర్ ట్రోఫీతో పాటు 50 లక్షల ప్రైజ్ మనీ అందించడం, ఆ ట్రోఫీని మనీని శివ తీసుకుని హ్యాపీగా ఫ్యామిలీని కలవడం అన్నీ బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలేలో జరిగిన విషయం తెలిసిందే. సో మొత్తానికి బిగ్ బాస్ సీజన్ 1 ఈ విధంగా ముగిసింది. ఇక ముందుగా చెప్పినట్లుగానే 50 లక్షల ప్రైజ్ని శివబాలాజీకి అందజేశారు ఎన్టీఆర్. ఒక రకంగా శివబాలాజీకి బిగ్ బాస్ మోసం చేసినట్లే అని అంటున్నారు. ఎందుకంటే అతనికి ఇచ్చిన 50 లక్షల్లో 30% ట్యాక్స్ కట్టాల్సి ఉంది, అంటే 15 లక్షలు అన్నమాట. ఇక మిగిలింది 35 లక్షలు. ఏది ఏమైనా ఇండైరెక్ట్గా హ్యాండ్ ఇచ్చారని అనుకుంటున్నారు నెటిజన్లు. పైగా ప్రైజ్ మనీ పెంచుతారు అనుకున్నారు. అలా ఏం జరగలేదు. ఇక బిగ్ బాస్ వాయిస్ చెప్పిన వ్యక్తిని చూపిస్తారనుకున్నారు, అది కూడా జరగలేదు. మొత్తానికి శివబాలాజీకి అన్ని వారాలు ఉన్నందుకు గాను ప్రత్యక్షంగా 1 కోటి రూపాయల వరకు దక్కిందని అంటున్నారు నెటిజన్లు.